పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము జాతక చక్రంలో 5వ స్థానంలో జంట గ్రహాలు అంటే 2 గ్రహాలు, గురు రవి గ్రహాలు కనుక మీ జన్మలగ్నానికి 5వ స్థానంలో కలిసి ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు పొందుతారు? అసలు 5వ స్థానం అంటేనే పుణ్యస్థానం, పంచమా పూర్వ పుణ్యం అంటారు. పంచమస్థానం పూర్వ పుణ్యాన్ని తెలియజేస్తుంది, పంచమస్థానం సంతానాన్ని తెలియజేస్తుంది, పంచమస్థానం విద్యను తెలియజేస్తుంది. రవి పితృకారకుడు, గ్రహాలకు రాజు. గురుడు దేవతల మొత్తానికి కూడా గురువు, దేవగురువు బృహస్పతి. పైగా గ్రహాల మొత్తానికి కూడా న్యాయాన్ని తెలియచేసేటటువంటి వాడు, న్యాయాధిపతి. పంచమస్థానం చాలా ఉత్తమమైనటువంటి స్థానం. అసలు పంచమస్థానంలో సంచరించేటటువంటి ఏ గ్రహాలైనా సరే అపారమైనటువంటి ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి. అసలు ఎవరి జన్మలగ్నంలో అయినా సరే పంచమస్థానంలో గురుడు కనుక ఉంటే ఆ జాతకులకు ఆర్థిక సమస్యలు అనేటటువంటివి అసలు ఉండవు. పంచమస్థానంలో లగ్నంలో కానీ పంచమస్థానంలో కానీ 9వ స్థానం 1, 5, 9 ఈ స్థానాలలో కనుక గురుడి యొక్క ప్రభావం కనుక ఉంటే అసలు వారికి ఆర్థిక సమస్యలు ఉండవు. అటువంటిది పంచమస్థానంలో గురుడితో పాటు రవి కూడా కనుక కలిసి ఉన్నట్లయితే ఆ జాతకులు ఎటువంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. పంచమస్థానంలో ఈ 2 గ్రహాలు కలిసినప్పుడు జాతకులు స్వయం కృషితో పైకి వస్తారు, స్వయం కృషితో పైకి వస్తారు. అసలు స్వయంగా సంపాదిస్తాడు. వారి సంతానము చాలా గొప్ప అభివృద్ధిలోకి వస్తారు. సంతానపరంగా వారికి ఎంత గొప్ప ఆనందాన్ని పొందుతారంటే అది మాటలలో చెప్పడానికి వీలు లేనంత గొప్ప ఆనందాన్ని వీళ్ళు పొందుతారు. ఈ 2 గ్రహాలు పంచమస్థానంలో కనుక కలిసి ఉంటే, పంచమస్థానంలో గురు విగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే శత్రు నాశనం జరుగుతుంది. శత్రువులు అనేటటువంటి వాళ్ళ అసలు వీరికి ఉండరు. అందరికీ తలలో నాలుకలాగా, అందరికీ మిత్రుడులాగా, అందరికీ ఆప్తుడులాగా వీళ్ళు మెరుగుతూ ఉంటారు. ముఖ్యంగా పంచమస్థానంలో రవి గురుగ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ తండ్రికి పిల్లల యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అనేటటువంటివి అందుతూ ఉంటాయి. 5వ స్థానంలో రవి గురుగ్రహాలు కలిసి ఉండి 4వ స్థానంలో చంద్రుడు కనుక ఉంటే ఆ జాతకుడికి పుత్రజననం జరిగిన తరువాత వాళ్ళు అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుతారు. పంచమస్థానంలో రవి గురుగ్రహాల యొక్క ప్రభావం కనుక ఉంటే వారి యొక్క విద్య కూడా అఖండమైనటువంటి విద్యను పొందుతారు. ఉన్నతమైనటువంటి విద్యతోటి అంటే ఎప్పుడూ కూడా నిరంతర పఠనం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. పంచమస్థానంలో రవి గురుగ్రహాల యొక్క కలయిక ఉన్నటువంటి విద్యార్థులను చూడండి, వారు చాలా టాప్ లెవెల్లో, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లెవెల్లో ఉండి ఉంటారు. అంత గొప్ప జాతకులు అవుతారు వాళ్ళు. ఈ పంచమస్థానంలో రవి గురుగ్రహాల యొక్క కలయిక కనుక ఉంటే వాళ్ళు నిరంతర విద్యార్థులుగా ఉంటారు. వాళ్ళు వాళ్ళ యొక్క జ్ఞానంతో సమాజాన్ని, సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగి సమాజాన్ని కూడా శాసించేటటువంటి స్థితికి చేరుతారు. అంత గొప్ప స్థితి పంచమస్థానంలో గురు విగ్రహాలు కనుక ఉంటే జరుగుతుంది. అఖండమైన సంపద కూడా పెరుగుతుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది, అపారమైనటువంటి లాభం కలుగుతుంది, పుత్రజననం కలుగుతుంది, అసలు వారికి లేనటువంటి లోటు ఉండదు. అంత గొప్ప ఫలితం. మరి ఇంత మీ జన్మలగ్నంలో కూడా పంచమస్థానంలో గురు విగ్రహాలు కలిసి ఉన్నాయా? ఉంటే ఇప్పుడు ఈ ఫలితాలు మొత్తం మీరు పొందుతున్నారా? ఒకవేళ పొందలేకపోతే దానికి కారణం ఏమై ఉంటుంది? అటువంటి అంటే ఆ స్థానంలో ఆ గ్రహాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఫలితాన్ని ఇవ్వాలి కదా. ఇవ్వలేకపోతున్నాయి అంటే కారణం ఏమిటంటే ఆ పంచమస్థానం మీద శత్రుగ్రహాల యొక్క వీక్షణం కనుక ఉన్నట్లయితే, పాపగ్రహ వీక్షణం కనుక ఉన్నట్లయితే అప్పుడు గొప్ప ఫలితాన్ని పొందలేరు. ఆ స్థానం మీద ఏ గ్రహాల యొక్క పాప వీక్షణం ఉందో తెలుసుకుని దానికి తగిన విధంగా కనుక దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి పంచమస్థానంలో గురు విగ్రహాల యొక్క కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితం. శుభం.